అసలు విలాసమైన ఫామ్ హౌస్ అమ్మా, ఇంత అంతగా అంత పెద్ద ఫామ్ హౌస్, పైన గుర్రాలు, కింద బోటింగ్. శ్రీరామ్ చూపించాడు, అన్నా అదిగో గుట్ట అన్నాడు. ఓ గుట్ట దొబ్బాడేమో అనుకున్నా, మీడు #1 కేటుగాడు కదా. కింద చెరువు కూడా ఆక్రమించాడు తల్లి, ఇల్లంతా చెరువులో కట్టాడు. ఎంత దుర్మార్గుడు అంటే కేటుగాడు. ఆయనకి బోటింగ్ ఇష్టం అంట, బోటింగ్ చేయాలంటే లోతుకు ఉండాలి కదా నీళ్ళు. ఆయనకి నీళ్లు లెవెల్ మెయింటైన్ చేయడానికి 2000 ఎకరాల రైతులకి నీళ్ళు ఇవ్వలేదు కేటుగాడు. ఎంత అన్యాయం ఆలోచించాలి. అసలు నా ఫామ్ హౌస్ నేను రైతుల దగ్గర భూమి కొని చేసినది. ఈరోజు నేను కరకట్ట మీద ఉన్నాను, నేను సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను లోకేష్కి. ఇది చంద్రబాబు ఇల్లు. ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లో జాయిన్ అయినాడు. ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లో చేరి ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉన్నాడు. అది లింగంనేని వాళ్ళది, వాళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చినాడో తెలియదు, వాళ్ళ దగ్గర నుంచి ఎలా వచ్చిందో ఇతనికి తెలియదు. రెంటల్స్ పే చేయకోకుండా ఉన్నాడు. అతనికి ఏ విధంగా ఫేవర్స్ చేసినాడో కూడా మనకు తెలుసు. లింగంనేని గెస్ట్ హౌస్ ఇది. నేను ఉండేది ఇప్పుడు కరకట్ట మీద ఉన్నా. అంటే మన ఊర్లో చెరువు కట్టలు అంటారు. అక్కడ కనపడే కృష్ణానది అక్కడ కనపడుతోంది. యువతల చూస్తే పచ్చని వ్యవసాయ భూములన్నీ ఇక్కడ ఉండడం చూస్తున్నాం. పచ్చని వ్యవసాయ భూములన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ చెరువు కట్టనే ఈ కరకట్ట అంటారు ఇక్కడ. కానీ ఈ ప్రబుద్ధుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడ కట్టకూడదని అక్కడ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినారు. ఇది ఎంక్రోజ్డ్ సైట్లో ఉన్నాయని కూడా ఈఈ గారు కూడా ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ ఈఈ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈయన కోర్టుకు పోయి స్టే కూడా తెచ్చుకోవడం జరిగింది అనుకో. అలాంటి దాంట్లో ఈయన ఇల్లు కట్టుకున్నాడు. ఈయన మనకు నీతులు చెప్తున్నాడు. అంటే చెరువు కట్ట మేము అవతల కట్టినా కానీ ఏదైనా ఉంటుందేమో, కానీ చెరువు కట్ట లోపల కట్టుకున్న దరిద్రుడు ఏడా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవడో కట్టుకున్న ఇళ్ళల్లోకైనా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. ధర్మవరం ఎమ్మెల్యే పేరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. కానీ నిన్న పాదయాత్ర చేస్తుంటే ఆయన అరాచకాలు తెలుసుకున్నా, ఫామ్ హౌస్ కూడా చూసా. అప్పుడు నాకు అర్థమైంది, ఈయన ఆంధ్ర రాష్ట్రంలోనే #1 కేటుగాడు. ఏంటినా #1 కేటుగాడు. ఏమని చెబితే మీరు ఏ పేరు పెడితే సరిపోతుంది? కేటుగాడు అంటావా? మరి నిన్నేమన్నా 24 పులికేసువా? నువ్వేమన్నా 24 పులికేసువా? ఒక విషయ పరిజ్ఞానం లేదు. ఎవడే చెప్తే అది రాసిస్తే, అది చదువుతా పోతూ ఉంటావు. నువ్వు నాకు నీతులు చెప్తావా? నేను గుడ్ మార్నింగ్ ధర్మవరంలో పోయి కబ్జాలని చెప్తాడా? నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం ఇప్పటి నుంచి కాదు చేస్తాను. ఇది 2008 నుంచి చేస్తున్నా. అరే సోషల్ మీడియా లేదు. ఆ విధంగా చేశాను కాబట్టి ధర్మవరంలో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందేమో అడగండి, తాగినీళ్ళ సమస్య ఉందేమో అని చెప్పేసి అడగండి. భూములు కొనుక్కుంటే తప్పవుతుందా? ఇన్ని చెప్తున్నా, నువ్వు 1 ఎకరా ఎక్కడైనా కానీ మా భూమి కబ్జా చేశాడని ఇంతవరకు ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినాడా? ఇవ్వలేదు కదా. కబ్జా చేసింటే 1 రైతుతో కంప్లైంట్ ఇవ్వమని. నిన్న ఇది కూడా చెప్పాడు, రాజీనామా చేస్తావని. డెఫినెట్గా నేను కబ్జా చేసినానని కానీ నిరూపిస్తే 1 రైతు వచ్చి తన భూమిని కంప్లైంట్ చేసినాడంటే రాజీనామా చేస్తా. లేదని పక్షంలో నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నువ్వు కాదు, నువ్వేమున్నావు రాజకీయాల్లోకి. ఊళ్ళలో వచ్చి ఊరికే అరుచుకుంటా పోతానావు తప్ప, పిచ్చుకుక్క అడిచినట్టు అరుస్తా పోతానావు. మీ నాయన రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభించే ముందల రాత్రి అంటే ముందల రోజు ఎంత వసూలు చేశారో డబ్బులు ఆయన ఇంటికి వస్తాయి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మవరం నియోజకవర్గం ప్రజలకి మార్నింగ్ కాదు కదా, ఒట్టి బాధలు మిగిలినాయి. ఈయన గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? ఎక్కడ భూములనే చూసేదానికి వెళ్తాడు. ఇట్లా ఈయన దాదాపు 50 ఎకరాలు కొట్టేశాడు ఒక ధర్మవరం పట్టణంలో. గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం పెట్టినది జనాల దగ్గరికి పోవాలని. జనం దగ్గరికి వెళ్ళాలి. సోషల్ మీడియా నా దాంట్లో 1000 వీడియోస్ ఉంటాయి. నీ దగ్గర మాట్లాడుతున్నవాడు వీళ్ళు అందరిని అడగండి. ఒక్క రైతును చూపిమనండియా, ఒక్కడుగు ఎక్కడైనా కానీ మేము చేసామని చెప్పేసి మా భూమి ఇలా అన్యాక్రాంతంగా గుంజుకున్నాడు చేసుకున్నాడు అని చెప్పేసి చూపిమనండి. ఏది పడితే అది నోటికి మాట్లాడుతున్నారు. మరమేకలపల్లి CBR మునకలోకు నాకు 20 కోట్లు తీసుకున్నారని చెప్పి చెప్తావా? కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? 240 కోట్ల రూపాయలు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 20 AMC కెపాసిటీ పెంచినప్పుడు మరమేకలపల్లి, CC రేవు, PC రేవు, రాఘవంపల్లి ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా నేను డబ్బులు ఇప్పించడం జరిగింది.